అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 29వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేంద్ర రెడ్డి ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 29వ వార్డు వైసీపీ అభ్యర్థి వైజాగ్ రిప్కా, వైజాగ్ రవి సహకారంతో గడప గడపకు వెళ్లి నిత్యావసరాలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు ఎండి సిద్దప్ప, నాగేంద్రప్పతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ వార్డులో శ్రీమతి రేప్కా మరియు వైజాగ్ రవి దంపతులు ఈరోజు దసరా కానుక, మన హిందువులు చాలా పవిత్రంగా భావించేటువంటి దసరా కానుక, దసరా పండుగ సందర్భంగా ఈరోజు వాళ్ళకి దసరా కానుక ఇస్తూ దాదాపు 14 వస్తువులు, అంటే వాళ్ళకి పండుగ చేసుకోవడానికి ఏవైతే అవసరాలు అవుతాయో ఆ సరుకులన్నింటినీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాను. మరి మార్చి నుంచి ఈ కరోనా స్టేజ్లో ఒక పక్క మాస్కులు ఇవ్వడం అయితేనేమి, ఇంకో పక్క రంజాన్ తుఫాన్లు ఇవ్వడం అయితే, కింద స్థాయి నుంచి ఒక మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా జగనన్న చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పొగుడుతూ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఒక పక్క పిల్లలకి చదువులు నేర్పించేటువంటి విషయంలో అమ్మఒడి అయితే నేమేటువంటి వాళ్ళకందరికీ కూడా మంచినీళ్ళు ఇవ్వడము, మంచినీళ్ళు ఒక పైప్ లైన్లు, అదే రకంగా మురికివాడలను మరి డ్రైనేజీలు రోడ్లు వేసేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా రాయదుర్గం పట్టణాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్నటువంటి డిస్పోజల్ డ్రైన్ దానికి 2 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మన రామచంద్రారెడ్డి గారి అభ్యర్థుల మేరకు శాంక్షన్ చేశారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ప్రజల మద్దతుతో అందరం కూడా మేమందరము కొనసాగుతాము. రాయదుర్గ పట్టణ ప్రజలకు మరియు 29వ వార్డులో ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబానికి, మీడియా విలేకరు పత్రికల వారందరికీ కూడా ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు 29వ వార్డులో ప్రతి ఇంటికి దసరా కానుక ఇవ్వడం జరుగుతోంది. మన పెద్దలైన ఉపేంద్ర రెడ్డి అన్నగారు, సిద్దప్ప అన్నగారు వారి చేతుల మీదుగా ఈరోజు వార్డ్ ప్రతి ఒక్క కుటుంబానికి వారి చేతుల మీదుగా 14 రకాల నిత్యావసర సరుకులు అందించడం జరుగుతోంది. మా యొక్క సహకారంలో వీళ్ళ స్ఫూర్తి కూడా మాకు ఎంతో ఉంది. సరైన గైడెన్స్ ఇచ్చే విషయంలేమి, సలహాలు ఇచ్చే విషయంలేమి, మా వెన్నంటే ఉంటూ మాకు ప్రతి ఒక్క సూచనలను అవగాహన మాకు ఈ యొక్క వార్డ్ మెంబర్గా మేము ఇదే మొదటిసారిగా దీంట్లో మేము పాల్గొంటాము. మాకు చాలా వరకు స్ఫూర్తి ఇచ్చిండేది అన్నగారు, పెద్దలు మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. వీరి సహకారం లేకుంటే మేము ఇన్ని పనులు చేయలేము. వీరి అండదండ మాకు ఎప్పుడు ఉండాలని, ఎప్పటికీ మేము వీరికి వీరి పేరుని నిలబెట్టే విధంగా నేను కూడా మేము దృష్టిలో పెట్టుకొని మంచి పనులకు మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మేము మన జగనన్న చేసే ప్రతి ఒక్క పథకానికి మేము సరైన స్ఫూర్తి, ప్రతి ఒక్క వార్డులో ఉన్న వారికి లబ్ధి ఏవైతే రాలేదో దగ్గరుండి వారికి లబ్ధిని చేకూర్చే విధంగా ప్రతి పనులలో వారికి మేమున్నాము అంటూ ప్రతి విషయంలోనూ వారికి మేము ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యను తెలుసుకొని వారికి కావలసిన వారికి ఏదైతే ఉపయోగపడుతుందో, ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా కానుక మరియు రంజాన్ కానుక